పార్టీనో ప్రభుత్వానో విమర్శించడం వేరు నాయకుడిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవడం వేరు కంట్లో నల్సుల మారిన నాయకుల్ని తమకు చెక్ పెడతారనుకునే నాయకుల్ని రాజకీయ ప్రత్యర్థులు లక్ష్యంగా చేసుకుంటారు ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నేతలు టీడీపీకి మిగిలిన పక్షాలకు మింగుడు రాజకీయాల్లో రాజ్యసభ ఎంపీ విజయసారెడ్డి ముందుంటారు అందుకే టార్గెటెడ్ ఆయన పేరుని పెట్టుకుంది టీడీపీ ప్రభుత్వంలో పార్టీలో ఎప్పుడూ ఏ టూగా లేరు విజయసాయి కానీ సోషల్ మీడియా దుష్ప్రచారాల్లో ఆయనపై టీడీపీ పదే పదే ఆ ముద్ర వేస్తుంటుంది ఎందుకంటే వైసీపీ నుంచి తమకు అత్యంత ప్రమాదమున్న నాయకుల జాబితాలో ఆయన ఉన్నారని విజయసాయిరెడ్డి ఎంపీ అయ్యాక కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో అనుసంధానకర్తగా మారిపోయారు విద్యావంతుడైన విజయసాయికి కేంద్ర పెద్దలు కూడా గౌరవిస్తూ ఉంటారు అందుకే టీడీపీ సహా రాజకీయ ప్రత్యర్థులకు ఆయన కంట్లో నల్సులా మారిపోయారు టిడిపికి ఒకప్పుడు కంచుకోట లాంటి వైజాగ్ లో రెడ్డి జోక్యంతో సమీకరణాలు మారిపోతున్నాయి పచ్చపాటి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి పైగా విజయసాయి రెడ్డి టార్గెట్ చేశారంటే గుండెల్లో గుణపం దించినట్టే ఉంటుంది డొంక తిరుగుడు వ్యవహారం ఉండదు సూటిగా టీడీపీకి గుండెకాయ లాంటి సామాజిక వర్గాన్ని ఆడిస్తారు దీంతో ఆ పార్టీ హిట్లెస్ లో సహజంగానే విజయసాయి రెడ్డి కనిపిస్తారు టీడీపీయే కాదు వైసీపీ నుంచి గెలిచి రంగులు మార్చిన రఘురామకృష్ణం రాజుకు కూడా విజయసాయి రెడ్డి టార్గెట్ కండువా మార్చిన పచ్చవాసన ఎంపీ సుజనా చౌదరి కూడా రెడ్డి అంటే ఉలిక్కి పడుతుంటారు విజయసాయి రెడ్డి విశాఖలో అడుగు పెట్టడంతో ఆ సామాజిక వర్గానికి సవాళ్లు మొదలయ్యాయి అడ్డదారులో ఎదిగిన నాయకుల లొసుగుల్ని వెలికి తీశారు విజయసాయి రెడ్డి ఇన్నాళ్లు ఎదురు లేదన్నట్లున్న ఒక సామాజిక వర్గం గుండెల్లో గుబులు పుట్టించారు తమ బండారం బయట పెట్టినప్పుడల్లా ప్రత్యర్థులు ఆత్మరక్షణలో పడిపోయి బురద చల్లుతున్నారు ఆక్రమణలు అక్రమాలపై చర్చ జరగకుండా వేధిస్తున్నారంటూ రోడ్డెక్కుతున్నారు ప్రజలు ఆ నేతల ప్రచారాన్ని నమ్మకపోవడంతో విజయసాయి రెడ్డిని నైతికంగా దెబ్బ కొట్టేందుకు మైండ్ గేమ్ మొదలు పెట్టారు విజయసాయి వైజాగ్ నుంచి వెళ్లిపోతే తప్ప మనుగడ లేదని తెలిసి అంతా కూడా బలక్కున్నారు వైసీపీలో విజయసాయి రెడ్డికి ఎదురుగాలి వీస్తోందని అధినేత కోప్పడ్డారని అబద్ధపు ప్రచారాలను అనుకూల మీడియాలో వారుస్తున్నారు కానీ అలాంటిదేమీ లేదన్న విషయం ముఖ్య నేతలందరికీ తెలుసు అందుకే ఉత్తరాంధ్రపై ఆయన మరింత ఫోకస్ పెట్టారు తనకంటూ ఉన్న బలమైన వర్గంతో పార్టీని బలోపేతం చేస్తున్నారు బంతి బలంగా నేలకేసి కొట్టే కొద్దీ మరింత పైకి లేస్తుంది విజయసాయి కూడా అంతే ఈ రాజకీయ ఆడిటర్ చేతిలో రాజకీయ ప్రత్యర్థుల అక్రమాల చిట్టాపాదులన్నీ ఉన్నాయి రెండోసారి కూడా అధినేత అవకాశం కల్పించాక ప్రత్యర్థులకు అర్థమవుతుంది తామేమి పీకలేమని ఆయన్ని అంగుళం కూడా జరపలేమని